ఏరా సరిపోయిందా? ఇప్పుడు నాకేం పెట్టావని సరిపోయిందని చెప్పాలి. బలాదూర్ తిరగడం సరిపోయిందా అంటున్నా. ఏం సరిపోతే మళ్ళీ పంపిస్తావా అమ్మా? ఏరా స్కూల్లో నీకు అసలు హోంవర్క్ ఇవ్వరా? ఇచ్చారు. మరి చేసుకోవచ్చుగా. ఎవరు హోమ్ లో కూర్చొని చేయాలో చెప్పలేదమ్మా. ఎవరు హోమ్ లో ఏంట్రా? మన హోమ్ లోనే. మరి మాస్టర్ ఆ మొక్క చెప్పాలిగా. అసలు ఇలా కాదు గాని, నిన్న ఒక ప్రశ్న అడుగుతా చెప్పరా? సరే అడుగు. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నటించింది ఎవరు? ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? అశోకుడు. మరి అలా ఎందుకు నటించారో తెలుసా? బ్రేకులు పడినప్పుడు ఆ చెట్ల గుద్ది చాపుకోవడానికి. ఏరా ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇలా ఉంటేనే గుర్తుపడుతున్నారమ్మా. ఏమండి, భర్తలు ఆరోగ్యంగా ఉండాలంటే భార్యలు ఏం వ్రతం చేయాలి? మౌన వ్రతం చేయాలి. ఏంట్రా ఎక్కడ కూర్చున్నా? అక్కడ కూర్చుంటే చెవులు కొడుతున్నాయి, అందుకే ఎక్కడ కూర్చున్నా. అదే ఎందుకు కూర్చున్నావు అంటున్నా? ఖాళీగా ఉంది కాబట్టి. ఏరా నువ్వు ప్రతిసారి ఎలానే మాట్లాడతావా? మరేం చేయమంటావు, నాకు ఈ తెలుగు ఒకటే వచ్చు. చాలా ముదిరిపోయావురా. మరి పిల్లని చూద్దాంపా. అసలు ఏ గడియల్లో పుట్టావురా నువ్వు? మరి ఆ టైంలో గడియారం చూసుకునే పని లేదా? నువ్వు ఇలాగే నడిస్తే తన్నక తప్పదు. నేను కలవాలంటే నడవకు తప్పదు. ఏంట్రా ఎదురు సమాధానం చెప్తున్నావా? ఆయన రాసిందే చెప్తున్నాను. కొంచెం ఎక్కువ గాల. నా బాధ కూడా అదే తల్లి. కొంచెం నీ మొగుడుకు చెప్పి డైలాగులు చిన్నవి రాయమను. సర్లే మర్యాద ఇంటికి వస్తావా లేదా? అమ్మో తన్నిద్దెము. సరే మర్యాద ఇచ్చావు కాబట్టి వస్తాను పద. ఏమైందమ్మా? దొరికేవరా నా కొడక? అమ్మా ఏంటిది? ఎక్కడికి రా ఉరుకుతున్నావు? స్కూల్కి వెళ్ళవా? నేను అలానమ్మా. వెళ్ళకుండా ఏం పడుస్తావురా? మన అప్పులు పుడుస్తానమ్మా. అప్పుల గురించి నీకెలా తెలుసురా? రాత్రి నాన్న నువ్వు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. అయితే నువ్వేం చేస్తావురా? పని చేస్తానమ్మా. తప్పు నాన్న, నువ్వు కష్టపడకూడదు, నీ వయసు ఇంకా పెరగాలి. కానీ డాడీ వయసు బాగా పెరిగింది కదమ్మా. పాపం డాడీ మన కోసం ఒక్కడే కష్టపడుతున్నాడు కదమ్మా. నేను కూడా డాడీకి హెల్ప్ చేస్తానమ్మా.